పరిసర ప్రాంతాల్లో ఏదైతే చైనా ఆక్యుపైడ్ లడక్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున నిర్మాణాలను చేపడుతోంది చైనా అది గత నెలలో చెప్పుకున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు మరొకసారి ప్రొజెక్ట్ అయిని భారతదేశ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్న ఆందోళనకరమని అమెరికా సైనిక అధికారి పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎప్లైన్ బుధవారం పేర్కొన్నారు చైనా వైఖరి సమర్థనీయం కాదని ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు దోహదపడదని చెప్పారు లడాక్లో చైనా వంతెనను నిర్మిస్తోందని పేర్కొన్నారు ఈ లడాక్ ప్రాంతంలో కొంత చైనా ఆక్యుపైడ్ ఉంది అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుని చైనాకి ఇచ్చేసినటువంటి పరిస్థితి అసలు లడాక్ అంతా మాదేనని వాదిస్తుంటుంది టిబెట్లో భాగమని వాదిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా చైనా అరుణాచల్ ప్రదేశ్ కానీ లడాక్ కానీ సిక్కిం కానీ ఇవన్నీ అందుకోసం గతంలో ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అక్కడ ఇప్పుడు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నటువంటి విషయాన్ని అమెరికా ఖండించడం అన్నదే ఇందులో కీలకం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో